అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ గెట్ హోమ్ ఈ రోజు వీడియో ఏంటి అంటే మైత్రేయ ముహూర్తం అప్పుల బాధల నుండి త్వరలో విముక్తిని అవ్వాలంటే ఈ మైత్రేయ ముహూర్తంలో మనం చేసే ఈ చిన్న పరిహారం మన త్వరలో అప్పుల బాధల నుండి బయటపడేలా రుణవిముక్తుల అనేది చేస్తుంది నేను గత సంవత్సరం నుండి ఈ మైత్రేయ ముహూర్తం గురించిన వీడియోస్ అనేవి నేను రెగ్యులర్ గా ప్రతి నెల పెడుతూ వస్తూ ఉన్నాను అయితే చాలా మంది ఆ మైత్రేయ ముహూర్తం చూసి చేసుకొని అక్క మాకు అప్పులు అనేవి క్రమక్రమంగా తీరిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా నెల ఇంకా కంప్లీట్ అవ్వకుండానే మళ్ళీ మళ్ళీ కామెంట్స్ అనే పెడుతున్నారు అక్క నెక్స్ట్ మంత్ మైత్రేయ ముహూర్తం ఎప్పుడు ఎప్పుడు వస్తుందో త్వరగా పెట్టండి అక్క అని చెప్పేసి నేను కంటిన్యూస్ గా కామెంట్స్ లో అనేది అడుగుతున్నారు అలా అడుగుతున్నారు అంటే ఆ మైత్రేయ ముహూర్తం చాలా మందికి ఉపయోగపడుతుందే అనేది నా ఉద్దేశం అన్నమాట చక్కగా అప్పుల తీరి ఒక మంచి సుఖవంతమైన జీవితాన్ని అనుభవించాలని ఎవరికి ఉండదండి అందుకని ఈ మైత్రేయ ముహూర్తాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి ఫిబ్రవరి 2023 మనకి మైత్రేయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు నేను వీడియోలో తెలియజేయబోతున్నాను అయితే మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ చేయవలసిన ముఖ్యమైన పని ఏంటండి మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే నోటిఫికేషన్ వీడియోస్ అనేవి మీకు వరకు వచ్చి చేరుతాయి అందుకని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన సెకండ్ ఛానల్ ఉమాస్ చెన్నై వ్లాగ్స్ కూడా దయచేసి సపోర్ట్ చేయండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అప్పు ఈ కలియుగంలో మనకి మామూలుగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అనుభవించే రెండు విషయాలు ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఒకటి రుణ బాధలు రెండవదొకటి అనారోగ్య సమస్యలు కలియుగంలో అది ఒక శాపమట ఈ రెండు తప్పనిసరిగా ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరు ఫేస్ చేసేదనంట అలాంటి అనారోగ్య సమస్య కాకుండా ముఖ్యమైనది అప్పు సమస్య ఈ రుణ బాధలు ఉంటే జీవితమే ఒక నరకంలా అయిపోతుంది కదండి జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చిన్నదో పెద్దదో అనేది అప్పు చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు కుటుంబం పెద్దదిగా ఉందనుకోండి వచ్చే రాబడి తక్కువ ఉంటుంది తినేవాళ్ళు ఎక్కువ ఉంటారు అలాంటి సమయంలో ఒక 15 రోజులు గడిచేటప్పటికే వచ్చిన జీతం అంతా కూడా అయిపోతుంది హారత కర్పూరం లాగా ఇక 15 రోజులు గడవాలి అంటే తప్పకుండా అప్పు చేయవలసిన పరిస్థితి వస్తుంది సరే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అప్పు చేసిన వెంటనే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా తీర్చేద్దాంలే అనే ఒక ధైర్యంతో చేస్తూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో మనకి ఆ సమయం సందర్భం మనకి అనుకూలించక మనం చేసే అప్పు అనేది వడ్డీలు కట్టలేక ఆ వడ్డీలు కట్టడానికి మళ్ళీ ఒక అప్పు చేసి చేయవలసిన పరిస్థితి అనేది వస్తూ ఉంటుంది అలాంటి సందర్భంలో మనకి ఏదైనా పరిష్కారం ఉంటే బాగుంటుంది ఏదైనా ఒక మార్గం మనకు కనబడితే బాగుంటుంది లేదు అంటే మన రాబడి పెరిగే ఆదాయం పెరిగే ఏదైనా మార్గాలు ఉంటే బాగుండు అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది అలాంటి అద్భుతమైన వారి ఒక పరిష్కార మార్గమే ఈ మైత్రేయ ముహూర్తం ఈ మైత్రేయ ముహూర్తాన్ని ఎలా తెలుసుకోవచ్చు అని చెప్పి నేను ప్రీవియస్ వీడియోస్లో నేను షేర్ చేశాను అయితే ఇది పండితులు నిర్ణయించిన ముహూర్తం కాబట్టి సామాన్యులకి కొంచెం కష్టతరమైన విషయమే ఆ క్యాలిక్యులేషన్స్ అందుకని నేను డైరెక్ట్గా మీకు మైత్రేయ ముహూర్తం అనేది ఎప్పుడు వస్తుంది ఏ సమయంలో ఉంటుందని చెప్పేసి నేను చెప్పేస్తున్నాను అనమాట అలాంటి మైత్రేయ ముహూర్తంలో మనం చేయవలసిన ఒక ముఖ్యమైన పరిహారం కూడా ఉందండి అయితే ముందుగా ఈ మైత్రేయ ముహూర్తం మనకి ఫిబ్రవరి 2023లో ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఇప్పుడు నేను షేర్ చేస్తాను ఈ మైత్రేయ ముహూర్తం మనకి ఈ నెలలో ఫిబ్రవరి నెలలో 2 మైత్రేయ ముహూర్తాలు వచ్చాయి ఫస్ట్ది మిస్ అయినా సెకండ్ది చేసుకోండి అందులో ఏ ప్రాబ్లం లేదు కానీ నెలలో వచ్చే 2 మైత్రేయ ముహూర్తాలు చేయాల్సిన అవసరం లేదు ఒక మైత్రేయ ముహూర్తం చేసుకుంటే సరిపోతుంది మనకి ఈ మైత్రేయ ముహూర్తం ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 14 అంటే 14వ తేదీ మంగళవారంతో కలిసి వచ్చింది ఆ రోజు వచ్చింది అలాగే 24వ తేదీ శుక్రవారం రోజు వచ్చింది అయితే ఆ సమయాలు ఏంటి అని చెప్పి ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను చూసారు కదా ఈ 2 సమయాల్ని అద్భుతంగా మీరు ఉపయోగించుకొని మీరు రుణ విముక్తులు అనేది అవ్వచ్చు అయితే నేను లాస్ట్ మంత్ కాకుండా ఒక 1.5 ఇయర్ నుంచి మైత్రేయ ముహూర్తం పరిహారం అనేది మీకు చెప్తున్నాను ఏంటి అంటే
ఇలా ఒక కవర్ అనేది తీసుకోండి అని చెప్పాను ఇలా ఒక కవర్ అనేది తీసుకోమన్నాను ఇది మనకి అన్ని బుక్ షాప్స్ లోని అలాగే లేదు అంటే మన వైట్ పేపర్ తో కూడా మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు తెలుస్తుంది ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళని ఈ కవర్ వైట్ పేపర్ తో చేయమనండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే లేదంటే మేము కంటిన్యూస్ గా చేస్తున్నాము ఈ కవర్ మేము యూస్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు ప్రాబ్లం లేదు ఇలా ఒక కవర్ తీసుకోండి కవర్ తీసుకొని మనం ఏం చేయాలి అంటే ఈ మైత్రేయ ముహూర్త సమయాలు ఇప్పుడు చెప్పాను కదా ఆ సమయంలో అనే ఈ పరిహారం చేయాలి ముందుగా రెడీ చేసి పెట్టుకుంటామండి అంటే కుదరదు ఆ సమయంలో మాత్రమే చేయాలి ముందుగా పూజ గదిలో ఆ సమయంలో ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె కూడా మీరు వేసి దీపాన్ని అనేది వెలిగించండి మీ యొక్క విఘ్నేశ్వరుణ్ణి అలాగే మీ యొక్క కులదేవతని లేదంటే ఇష్ట దేవతని ప్రార్థించండి మా అప్పులన్నీ తీరిపోయే మార్గమైన మైత్రేయ ముహూర్తంలో ఈ పరిహారం చేస్తున్నాము మా రుణ విముక్తుల్ని చెయ్యి మమ్మల్ని అని చెప్పేసి నమస్కారం చేసుకొని ఈ కవర్ అనేది తీసుకోండి ఈ కవర్ కొత్తగా అయితే మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారో బ్యాంక్ అవ్వచ్చు లేదంటే పలానా వ్యక్తి పేరు అవ్వచ్చు ఏదైనా సరే ఇక్కడ అనేది రాసుకోండి ఒక అప్పు కాదు మా దగ్గర మాకు నలుగురు ఐదుగురు దగ్గర నుంచి తీసుకున్నాం అనుకుంటే అన్ని కవర్లు రెడీ చేసుకోవాలి ఒక కవర్ కాకుండా ఒక్కొక్కటి సపరేట్ గా అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ యొక్క కవర్ కి నాలుగు వైపులా పసుపు కుంకుమ అనేది పెట్టండి పెట్టిన తర్వాత ఇందులోని మీ దగ్గర ఎంత వీలైతే ఆ సమయంలో ఎంత డబ్బులుంటే 100 ఉందా 200 ఉందా 300 ఉందా ఎంత ఉంటే అంత ఆ కవర్లో అనేది పెట్టండి ఇప్పుడు మా దగ్గర 50 రూపాయలే ఉన్నాయండి అనుకుంటే 50 ప్లస్ 1 రూపాయి ఈ కవర్లో అనేది పెట్టండి పెట్టిన తర్వాత మీరు లాస్ట్ టైం మీరు ఈ బిర్యానీ ఆకు పెట్టారు అనుకున్నారనుకోండి ఈ బిర్యానీ ఆకుని ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఆ బిర్యానీ ఆకుని కాల్ చేయాలి ఇప్పుడు మైత్రేయ ముహూర్త సమయంలో పాతగా పెట్టిన బిర్యానీ ఆకు అంటే పోయిన నెలలో పెట్టిన బిర్యానీ ఆకుననేది కాల్ చేయాలి ఈ మైత్రేయ ముహూర్త సమయంలో ఈ విధంగా బిర్యానీ ఆకు ఉంది కదా లాస్ట్ మంత్ పెట్టింది ఆ బిర్యానీ ఆకుననేది ఈ విధంగా పూర్తిగా కాలే వరకు కాల్ చేయండి ఈ విధంగా పూర్తిగా కాలే వరకు మనం కాల్ చేయాలన్నమాట ఈ బిర్యానీ ఆకుని కాల్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఈ విధంగా కాల్చిన తర్వాత మనకి హోమం ఈ భస్మం ఉంటుంది కదా ఈ భస్మాన్ని ఏం చేయాలంటే మీరుండే బాల్కనీ ఫ్లాట్ అయితే బాల్కనీ అవ్వచ్చు లేదంటే మేడ మీద అవ్వచ్చు లేదంటే ఓపెన్ ప్లేస్ మీ పక్కన ఉంది అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఈ భస్మాన్ని ఆ మైత్రేయ ముహూర్త సమయంలో కాల్చి ఆ భస్మాన్ని గాలిలోకి అనేది ఊదేయండి గట్టిగా ఇలా పట్టుకొని గాలిలోకి ఊదేసి ఎందుకంటే మన విశ్వంలో ఒక మంచి శక్తులు ఉంటాయి చెడు శక్తులు ఉంటాయి కానీ మనం ఏదైతే గట్టిగా సంకల్పం చేసుకుంటామో అది తప్పకుండా నెరవేరేలాగా విశ్వంలో ఉండే శక్తి అనేది మంచి శక్తి అనేది మనకు ఉపయోగపడుతుంది అందుకని ఆ సమయంలో మీరు ఈ గాలిలోకి ఊదిన తర్వాత మా రుణ బాధలన్నీ కూడా ఈ గాలిలో ఏ విధంగా అయితే భస్మం కలిసిపోయిందో అదే విధంగా మా రుణ బాధలు కూడా పటాపంచలు అయిపోవాలని చెప్పి కోరుకోండి అలాగే కొత్త బిర్యానీ ఆకు తీసుకొని ఆ దాని మీద మీరు ఎంత అమౌంట్ అయితే మీకు అప్పు ఉందో ఆ అమౌంట్ అనేది దాని మీద రాసి మా అప్పు త్వరగా తీరిపోవాలని చెప్పి రాయండి ఈ విధంగా బిర్యానీ ఆకు మీద అనేది రాసి అది పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఇందులో మనం లాస్ట్ మంత్ యూస్ చేసిన వసకొమ్ము ఉంటుంది కదా ఆ వసకొమ్ముని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు కొత్తగా పెట్టేవారైతే మనం ఆ వసకొమ్ము కొత్తది పెట్టుకోండి మాకు ఇది దొరకట్లేదండి ఏం చేయాలనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి ఇది దొరకకుండా అయితే ఉండదు ప్రతి ప్రొవిజన్ షాప్స్ లో మనకు దొరుకుతుంది పూజా స్టోర్స్ లో కానీ ఆయుర్వేద షాపుల్లో కానీ మనకు దొరుకుతుంది దొరకలేని వాళ్ళు స్కిప్ చేయండి ఇక తర్వాత ఇందులోకి మనం పచ్చకర్పూరం పెట్టాం కదా ఆ పచ్చకర్పూరం అనేది అది ఎవాపరేట్ అయిపోతుంది కర్పూరం అనేది గాలికి అయిపోతుంది కాబట్టి అది ఉండదు మళ్ళీ ఏం చేస్తారంటే ఈ మైత్రేయ ముహూర్త సమయంలో ఏం చేస్తారు ఈ కవర్ని రెడీ పసుపు కుంకుమతో రెడీ చేసేసుకొని అందులోని ఈ యొక్క 51 రూపాయిని అనేది పెట్టేయండి 51 రూపాయిని అనేది పెట్టండి పెట్టిన తర్వాత వసకొమ్ము అలాగే మళ్ళీ బిర్యానీ ఆకు మీద రాసుకోమని చెప్పాను కదా ఆ బిర్యానీ ఆకు రాసుకున్నది మళ్ళీ ఈ కవర్లో పెట్టండి దీంతో పాటు మనం
పచ్చకర్పూరం పోయి నల్లా పెట్టింది ఉంటుంది కదా అది ఎవాపరేట్ అయిపోయింది కాబట్టి కొంచెం పచ్చకర్పూరం అనేది తీసుకోండి మళ్ళీ తీసుకొని అది ఇందులో అనేది వేయండి పచ్చకర్పూరం వసకొమ్ము అనేది ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ రెండు వస్తువులు చెప్పాను ఇందులో మీకు దొరికితే రెండు పెట్టుకోండి లేదు అంటే పచ్చకర్పూరం అయినా వేసుకోండి వేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసిన తర్వాత మనకి పునుగు అని చెప్పేసి పూజా స్టోర్స్ లో దొరుకుతుంది ఈ పునుగు కూడా మనకి ఎలాంటి దోషాలు ఉన్నా మనకి ఎలాంటి అడ్డంకులు ఉన్నా ఈ పునుగు అనేది మనకి మన దారి అనేది సుగమం చేస్తుందన్నమాట అందుకని పునుగుని రాయమని చెప్తున్నాను ఈ పునుగుని అనేది మనకి అన్ని పూజా స్టోర్స్ లో ఉంటుంది ఈ విధంగా పింక్ కలర్ లోనే ఉంటుంది లేదు అంటే వైట్ కలర్ లో కూడా మనకు దొరుకుతుంది కొంతమంది అడుగుతున్నారు అక్క బ్లాక్ కలర్ లో ఉందా కానీ బ్లాక్ కలర్ లో అయితే పునుగు ఉండదండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ విధంగా కొంచెం పునుగును తీసుకొని ఈ కవర్ కి నాలుగు వైపులా అనేది రాయండి రాసి దీన్ని ఒక ప్లేట్ లో పెట్టి మీ పూజ గదిలో అనేది పెట్టుకోండి పెట్టుకొని నమస్కారం చేసుకోండి చేసుకున్న తర్వాత ఆ మైత్రేయ ముహూర్త సమయంలో మీకు వీలైతే ఇందులో పెట్టిన డబ్బుని ఎవరికి ఎవరి దగ్గర అయితే అప్పు తెచ్చుకున్నారో వాళ్ళకి ఇచ్చేయడానికి ప్రయత్నించండి లేదు బ్యాంక్ అయినా అవ్వచ్చు ఆ టైంలో మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేసినా పర్వాలేదు అనమాట ఆన్లైన్ లో కూడా మీరు పే చేసేయచ్చు లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బుల్ని మీరు తీసుకొని వెళ్ళి మంగళవారం రోజు ఆ రోజు మంగళవారమే మనకు వచ్చింది ఫిబ్రవరి 14 ఆ మంగళవారం రోజు డబ్బును తీసుకొని వెళ్ళి మైత్రేయ ముహూర్తం ముగిసిన తర్వాత మీ అకౌంట్ లో వేసేసుకొని అప్పుడు కూడా మీరు తర్వాత కూడా మీరు అప్పుకు అనేది చెల్లించవచ్చు అనమాట ఈ విధంగా చేసుకొని మనం రెడీ చేసుకోవాలి ఈ మైత్రేయ ముహూర్త సమయంలోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాల్సి ఉంటుంది ఇక కొంతమంది ఆ రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే అక్క మేము ఆఫీస్కి వెళ్ళిపోతాము ఏం చేయాలి నెలసరి ఉంటుంది ఆ టైంలో ఏం చేయాలి అనుకున్న వాళ్ళు ఆఫీస్కి వెళ్లే వాళ్ళైతే ఈ వస్తువులన్నీ కూడా పట్టుకొని వెళ్ళిపోండి మీరు ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ సమయంలో చక్కగా మీరు కూర్చున్న చోటనే కూర్చొని ఈ ప్రాసెస్ అంతా చేసేయండి చేసిన తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు ముఖం అంతా కడుక్కొని లేదంటే స్నానం చేసేసి దేవుడి గదిలోకి వెళ్ళి ఒక దీపం వెలిగించి ఆ కవర్ని తీసుకువెళ్ళి దీపం ముందు పెట్టి నమస్కారం చేసుకోండి ఇక నెలసరి వస్తే మీ ఇంట్లో పిల్లల చేత అయినా లేదంటే మీ హస్బెండ్ చేత అయినా కూడా ఈ విషయాన్ని అనేది పాటింప చేయొచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఆ విధంగా ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని మీరు అప్పుల బాధల నుండి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదండి ఈరోజు వీడియో నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ కి ఒక లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ గా ఉన్నాయి మన ఛానల్లో వీడియోస్ అని అనుకున్న వాళ్ళు మన ఉమా స్వీట్ హోమ్ గురించి మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియజేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు జై హింద్